இதுகா. ఏంట్రా శివయ్య? డాక్టర్, నాకు అర్జెంటుగా 3 లక్షలు కావాలి డాక్టర్. ఏంట్రా వచ్చిన ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు, నేను నీకెంతనివ్వను చెప్పు. నాకు కాదు డాక్టర్, పోలీసులకి. సిస్టర్, కాసేపు బయట వెయిట్ చేయండి. ఏమంటున్నావురా, పోలీసులకి ఎందుకు డబ్బు? నేను అప్పుడే చెప్పాను కదా డాక్టర్, ఎవరికి తెలియకుండా అపార్షన్ చేసేద్దామని. నువ్వే అది చిన్నపిల్ల పాపం కడుపులో తీసేస్తే కరాము అది ఇదని ఏవేవో అన్నావు డాక్టర్. ఇప్పుడు చూడు, చేసిందంతా చేసి ఆ పారం ఒక జైల్లో కూర్చున్నాడు. పోలీసులు ఏమో నన్ను డబ్బులు ఇమ్మంటున్నారు, ఇవ్వకపోతే నన్ను బొకలో దొత్తానని పరేషన్ చేస్తున్నారు. మెల్లగా మాట్లాడరా. పాపం డాక్టర్ నువ్వు, నా కుటుంబాన్ని కాపాడబోయి అన్ని కష్టాలు నీకే. ఓకే మేడం. ఏంటి మేడం, మీకేనా అపార్షన్? వేరే చోటు ఉంది, ఇంతకన్నా చీప్గా అయిపోతుంది. వస్తారా మేడం? చెప్పు తగ్గుతుంది పరా. థ్యాంక్స్ మేడం. రే, డబ్బు తీసుకుని ఆ పోలీసోడు వాడి బుద్ధి చూపించడుగా. లేదు డాక్టర్, ఆ పోలీసోడు నీలాగే చాలా మంచోడు, ఆయన కూడా నీలాగే బాయ్ అనుకుంటా. డబ్బుడికి ఎప్పుడు కూడా నా భుజం మీద చేసుకొని చాలా మంచిగా అడిగాడు. ఏం డాక్టర్, డబ్బు అడిగితే మందుల చీటి రాసిస్తానా? ఈ అడ్రస్కి వెళ్ళి దీన్ని ఇవ్వు, నువ్వు అడిగిన డబ్బు వాడిస్తాడు. రే శివయ్య, మళ్ళీ పోలీసులు ఎంక్వైరీని వస్తే నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోరా. ఏం డాక్టర్ ఇలా లూజ్లా మాట్లాడుతున్నావు, నా కుటుంబానికి ఎంత మంచి చేసావు నువ్వు. నువ్వు నాకు ఆ అల్లాస్వామి, అర్థమైందా? ఓకే మేడం. చూస్తారండి సార్, ఎన్నేళ్ళుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు. మేడం, మే యు నో వై యు పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్? స్పోకన్ ఇంగ్లీష్. ఫోటో చూపించు. ఆ పిల్ల మీకు గుర్తుందా? తల ఆడిస్తే ఏంటి అర్థం? ఆ అమ్మాయి తెలుసా తెలీదా? సరే సరే చెప్పండి, ఎన్నేళ్ళుగా మీరు పనిచేస్తున్నారు? పాస్ట్ 15 ఇయర్స్. నువ్వు కంపౌండర్గా ఉన్న లెక్కలు అడగట్లేదు, ఎన్నేళ్ల నుంచి డాక్టర్గా చేస్తున్నావు? నన్ను చెప్పంటావా, 3 ఏళ్ల క్రితం రాణిపేటలో ఒక లేడీ డాక్టర్ దగ్గర నువ్వు కంపౌండర్గా పనిచేసావు. తను ఒక అబార్షన్ స్పెషలిస్ట్, తన దగ్గర నువ్వు ఈ పని నేర్చుకున్నావు, కరెక్టేనా? ఏంటయ్యా, నేను చెప్పేది అబద్ధమా? అబద్ధం అయితే చెప్పు. అబద్ధం అనే అనుకుందాం మేడం. రికార్డింగ్ డాక్టర్ చాలా క్లారిటీతో ఉన్నారట. వీళ్ళంతా ఎవరు? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆయా ఆయా అంట మేడం. దాన్ని అయ్యో గుర్తు వచ్చేలా ఒకటి పీకు. నువ్వు నర్సాపురం గవర్నమెంట్ స్కూల్లో చదివావు, 12వ క్లాస్లో 2-3 అటెంప్ట్లు కరెస్పాండెన్స్లో డిగ్రీ చేయడానికి ఆశపడ్డావు, అది ఫ్యూజ్ పోయింది. కానీ ఇప్పుడు నువ్వు డాక్టర్, ఇంతవరకు 100కి పైగా అబార్షన్లు చేశావు, అందులో రాజమండ్రి నుంచి వచ్చిన ఒక అమ్మాయి నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి చచ్చిపోయింది. మేడం, యూ గాట్ ఎ రాంగ్ పర్సన్. నా మొహము తోలు అపియరెన్స్ చూసి హాయ్ హవ్ ఆర్ యూ వెరీ నైస్ చో క్యూ చో క్యూట్ అని మాట్లాడే రకం అనుకోవద్దు, నరికి పారేస్తా. నువ్వుగా ఒప్పుకుంటే నీ ఒంట్లో కాళ్ళు చేతులన్నా మిగులుతాయి, లేదా ఉన్న ఎవిడెన్స్తో నిన్ను లోపలికి తోసాననుకో. నీ వయసు ఇప్పుడు 42, లోపలికెళ్ళి బయటికి 7గానే వస్తావు. మేడం, నన్ను అంత తేలిగ్గా మీరేమీ చేయలేరు. నా దగ్గరికి అబార్షన్కి వచ్చే అమ్మాయిలందరూ మాక్సిమం సిటీలో ఉన్న బిగ్ షాట్స్ కూతుళ్లే. అంతెందుకు, మీ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది వాళ్ళ కూతుళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ కాలంలో ఇదంతా మామూలే మేడం, అనవసరంగా అడ్డమైన చెత్తని కెలకండి, ఆ కంపును మీరు తట్టుకోలేరు. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం,
ఆ తర్వాత మీ ఇష్టం. నా ఏమన్నావరా కంపు తట్టుకోలేమా? మేడం నేనేం చేయలేదు మేడం, నేనేం తప్పు చేయలేదు మేడం, మేడం ప్లీజ్ ప్లీజ్. ప్రాబ్లం లేదు కదా? ఏం భయపడకండి సార్, ఒకవేళ ఏమైనా అయినా అపార్షన్ చేయడం నేను ఉన్నాను కదా, మీకోసం ఏ మాత్రం చేయనా, డోంట్ వరీ. ఏంటి తమ్ముడు అపార్షన్ చేస్తేనే కదా డబ్బు, అట్ట మాట్లాడతావేంటి? అక్క ఈయన విషయంలో మనం చేయకపోతేనే డబ్బు. ఏరా చేతిలో డబ్బుందని ఆ ముసలి ముండా కొడుకు ఓ అమ్మాయి శరీరంతో ఆడుకుంటే నువ్వు వాడి దగ్గర నుంచి డబ్బులు ఆగడానికి తన జీవితంతోనే ఆడుకున్నావు కదా. జయ మహావీర ప్రభు స్వామి, జయ మహావీర ప్రభు. సబ్ ఠీక్ చల్ రా యా, మే బాద్ మే బాత్ కర్తా హూ. ఇలాంటి డర్టీ కేస్ కోసం నన్ను ఎంక్వైరీ చేస్తారా? ఊడ్చేది కక్కుస్ కడిగే దాన్ని గురించి నన్ను అడుగుతారా? జ్యూస్ లా, జ్యూస్ కే లియే పూచా క్యా, జో కామ్ హై ఉసే కరో. చెప్పండి నిజం మాత్రం. ఇడియట్, నువ్వు ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు అనుకుంటాను. నేను పుట్టి పెరిగిన ఈ చోటు ఒక ఒక హోలీ ప్లేస్. మీరు దండం పెట్టుకోవాలంటే గుడికెళ్ళాలి, కానీ నా ఇల్లే నాకు గుడి లాంటిది. గుడైనా చెత్త కుప్పైనా రెండు ఒక్కటే మాకు. ఈ టైప్ లో నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నీ మీద డిఫమేషన్ కేసు పెడతాను, జాగ్రత్త. వెళ్ళి మర్యాదగా నీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడు. కాదు, వాళ్ళు నీతో మాట్లాడతారు, దాన్ని సిన్సియర్ గా ఫాలో అవ్వు. పో. ఇదేవో మామూలు మనిషి అయ్యుంటే ఈ పాటికి తలకిందులుగా వేలాడదీసేదానివి కదా. డీసీ ఆఫీస్ నుంచి 4 ఫోన్లు వచ్చాయి. అదే మధ్యలో వాడు తమ్ముడు వచ్చాడుగా, తలుపు తెరిచి జ్యూస్ కావాలా వద్దని అడిగి వెళ్ళాడే. ఈ పాటికి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ రసగుల్లాలు ఇచ్చుంటాడు. ఆవిడగారే, హలో. హలో మేడం. ఐసే చోటే లోగం కే లియే క్యూ ఇత్నా గుస్సా, అల్టిమేట్లీ వీఆర్ ద పవర్ హోల్డర్స్. మే అభీ జాకే ఇసే డీల్ కర్తా హూ, ఆప్ టెన్షన్ మత్ లేనా. ఆ ఇక్కడే ఉన్నారు, ఇవ్వమంటారా? ఇవ్వండి. వన్ సెకండ్ మేడం. Yes, ma'am. Immediate ga office karandi. Okay. Congrats. Nee evidence anni teeskali jail gudi hundi lo padai. Alage tirigi vachetappudu nuvu kuda notiki oka gudda kattukoni vachai. Ah, sorry sir. Chustam entra. Where's your cap? Forgot. నీకు ఆటోమొబైల్ ఫినాన్సర్ కి అసలు ప్రాబ్లం ఏంటి? పర్సనల్ గా ఏం లేదు, జస్ట్ ఎంక్వైరీ. ఈవిడేం ఘనకార్యం చేసిందో తెలుసా? ఒక అబ్బాయి నేనే అమ్మాయిని పాడు చేశానని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది. ఆ తర్వాత కూడా అమ్మాయి వాళ్ళ మావయ్యని కొట్టి ఒక డాక్టర్ ని కొట్టి ఆ ఫినాన్సర్ కి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ తీసుకుంది. బట్ డిఎన్ఏ రిజల్ట్ మ్యాచ్ అవ్వలేదే. అవన్నీ నాకు అక్కర్లేదు. బేసిక్స్ తెలుసా మీకు? ఏ ఒక బ్లడ్ టెస్ట్ అయినా 3 times చేయాలి. Repeat the blood test for the boy again. But repeating the blood test will have the same result, no? Do as I say.
అసలైన అక్యూస్ ని వదిలేసి సొసైటీలో ఒక పెద్ద మనిషి ఇంట్లోకి దూరి ఎంక్వైరీ అన్న పేరుతో అట్రాసిటీ చేశారు. ఇలా చూడు, ఏనుగు నడిచేటప్పుడు నాలుగు చీమలు చనిపోవటం విధి. దాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ పవర్. ఆ పరిస్థితిలోనే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. నీకు అన్ని విషయాల్ని నేను డీటెయిల్ గా చెప్పలేను, అర్థం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, బట్ ద బాయ్ ఇస్ ఇన్నోసెంట్ నౌ. హలో, డోంట్ టాక్. బాగా చదువుకుని పోస్టింగ్ వచ్చేసామన్న పొగరా. ఐ నో హూ ఐ షుడ్ పాస్ ఆన్ దిస్ కేస్ టు. నౌ ఐ విల్ సెండ్ ద థర్డ్ మెమో టు యువర్ హైయర్ ఆఫీషియల్స్. నీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్. రేపు మార్నింగ్ 10:00 నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటుంది, వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పో. ఏంటమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి మా మేడం ని టెన్షన్ పెడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి పోమ్మా. మేడం, మేడం, ప్లీజ్ మేడం, కోర్టు కేసును వెళ్తే మా బిజినెస్సే లాస్ అవుతుంది. మేము వడ్డీకి డబ్బు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. ఆల్రెడీ మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఒక్క పైసా తిరిగి రాదు మేడం. పైన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను ఇచ్చేశాను, అందరూ కోఆపరేట్ చేస్తామన్నారు. డీసీ మేడం మీతో చెప్పే ఉంటారనుకుంటాను. జరిగిందేదో జరిగింది అనుకుందాం, దాన్ని మన మధ్యే దాచేద్దాం. ఆ పిల్లకి ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాను, సెటిల్ చేసేయండి ప్లీజ్. మేడం, మీకు మిమ్మల్ని డీసీ పిలుస్తున్నారు. మీకెంత కావాలో చెప్పండి, ప్రాపర్టీయా క్యాషా, ఇట్స్ యువర్ విష్. ఇకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి ఏం దిగులు పడకండి, దాన్ని నేనే క్యాన్సిల్ చేయమంటాను. ఏం చేయలేం, ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో డీసీ ఉందే, తను కేవలం మీడియేటరే. ఈ పాడికి డీల్ అయిపోయి ఉంటుంది. ఈ డబ్బుందే మీతేం లాంటిది, అధపాతాళం వరకు ప్రవహించి మొత్తం నాశనం చేసేస్తుంది. ఇంకేముంది, రేపు ఉదయం 10:00 నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. ఆ తర్వాత నిమిషమే ఈ కేసుని ఇంకొకరి చేతికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మళ్ళీ ఆ పిల్లాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆ బిడ్డ వాడికే పుట్టిందనే రిపోర్ట్ రాయించి మొత్తం కేసునే మూసిపారేస్తారు. ఇదే రియాలిటీ షో. ఆ తర్వాత చంటి బిడ్డతో ఆ పిల్ల బయటికి వచ్చాక ఆ పిల్లాడు ఏమవుతారని ఎవ్వరికీ దిగుల్లేదు. అంతెందుకు, నేను నిన్ను కలిపే అంటున్నాను. ఏంటి, తిన్నగా విషయానికి వస్తాను. ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం జరగాలంటావా లేదా మంచి జరగాలంటావా? ఏమంటున్నారు? రేపు ఉదయం 10:00 తర్వాత నువ్వు తలుచుకున్న ఆ కేసులోకి రాలేవు. ఆలోగ నువ్వు చేయగల ఒకే ఒక మంచి పని, వాళ్ళు ఏమంటున్నారో ఎంత ఇస్తానంటున్నారో తీసుకుని ఆ పిల్లకిచ్చేయి. దాంతో వాళ్ళు ఎలాగో బతికేస్తారు. ఏంటి, సెటిల్మెంట్ చేస్తున్నారా? చెప్పేది విను, నా అనుభవంతో చెప్తున్నాను. ఇదిగో, ఏ జాన్సీ, ఒక్క నిమిషం. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. బాయ్. అటుపక్క వెళ్ళాడుకోమా. ఓకే డాడ్. నేనేమీ తప్పుగా అనలేదు కదా. మీ కూతురే కదా, చూస్తుండగా ఎదిగిపోయింది. మీకు ఆడపిల్ల ఉంది, జాగ్రత్తగా ఉండాలి.